కేజీఎఫ్ బంగారం లభించే ఒక చోటు. ఈ కేజీఎఫ్కి ఎందుకు ఇంత వాల్యూ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ఇండియా మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ భారత్ను డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ అడుగుతాడు. దానికి వరల్డ్ బ్యాంక్ మేము మీకు లోన్ ఇవ్వాలంటే మీ దగ్గర ఏముందని ఇవ్వాలి అని సమాధానమిస్తుంది. దానికి బదులిస్తూ నెహ్రూ మా దగ్గర వెలకట్టలేని ఆస్తి కేజీఎఫ్ ఉంది అని సమాధానమిస్తూ కేజీఎఫ్ని సూరిటీగా పెట్టి వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకువచ్చాడు. ఒకప్పుడు భారతదేశంలో ప్రొడ్యూస్ చేసే బంగారంలో 95% ఈ కేజీఎఫ్ నుంచే లభించేది. ఈ కేజీఎఫ్లో దాదాపు 30,000 మంది దాకా పనిచేసేవారు. అలాంటి కేజీఎఫ్లో ఇప్పుడు ఎందుకు వర్క్ చేయకుండా నిలిపివేశారు? ఈ కేజీఎఫ్ ఎవరి వల్ల ఫేమస్ అయింది? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, దీని హెడ్ క్వార్టర్స్ కర్ణాటకలోని కోలార్ జిల్లాలో రాబర్ట్సన్ పేట తాలూకాలో ఉంది. అసలు ఈ కేజీఎఫ్ ఇంతగా ఫేమస్ కావడానికి దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రాంతంలో ఉన్న మట్టిలో బంగారం ఉంది. ఈ మట్టిలో ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి 2001 సంవత్సరం వరకు మైనింగ్ చేశారు. ఈ ప్రాంతంలో బంగారాన్ని ఎప్పుడు కనుగొన్నారు, ఎప్పటి నుంచి వెలికి తీస్తున్నారు అనే దానిపై సరైన ఆధారాలు లేవు. కానీ సింధు నాగరికత కాలంలోనే అక్కడ నివసించే గ్రామస్తులు వాళ్లకు తెలిసిన పద్ధతుల ద్వారా మట్టిని తవ్వి బంగారాన్ని రీఫైన్ చేసేవారని తెలిసింది. తర్వాత మైసూర్ ప్రాంతాన్ని పాలించే రాజులు కూడా తవ్వకాలు జరిపించారు, కానీ చాలా తక్కువగా మైనింగ్ చేసేవారు. 18వ శతాబ్దంలో బ్రిటిషర్స్ భారతదేశంలోని చాలా రాష్ట్రాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని అక్కడ పాలించే రాజులతో తాము చెప్పినట్టుగా చూపించుకునేవారు. కానీ మైసూర్ రాజ్యాన్ని పాలించే టిప్పు సుల్తాన్ మాత్రం బ్రిటిషర్స్కి ఎదురు తిరిగేవాడు. దీంతో బంగారు గనులు ఉన్న కోలార్ ప్రాంతం మైసూర్ రాజ్యంలో ఉండడం వలన బ్రిటిషర్స్కి దీని గురించి పెద్దగా తెలియదు. మైసూర్ కింగ్డంపై బ్రిటిషర్స్ 4 సార్లు యుద్ధం ప్రకటించారు. దీన్నే ఆంగ్లో మైసూర్ యుద్ధం అంటారు. కానీ ప్రతిసారి మైసూర్ని పాలించే రాజులే గెలిచేవారు. కానీ 1799లో హైదరాబాద్ నవాబ్ సహాయంతో 4వసారి జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ని ఓడించి అతన్ని చంపేసి తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని రాజును చేశారు. ఆ విధంగా మైసూర్ కూడా వీరి ఆధీనంలోకి వచ్చేయడంతో 1802 నుంచి ఎక్కువగా ఇప్పటి కర్ణాటక అయిన మైసూర్ రాజ్యంలోనే జీవించడానికి ఇష్టపడేవారు. ఆ విధంగా బ్రిటిష్ ఆఫీసర్ అయిన వారెన్ ఆ రాజ్యంలో ఉన్నప్పుడు అక్కడి ప్రజలు కోలార్ ప్రాంతంలోని మట్టిలో బంగారం ఉందని మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వారెన్ చెవిన పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న తరువాత ఎవరైనా మట్టిలో బంగారం ఉందని నిరూపిస్తే వారికి బహుమతిని అందజేస్తానని ప్రకటించాడు. దీంతో ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఎడ్ల బండిలో కోలార్లో ఉన్న మట్టిని తీసుకుని వారెన్కు చూపించారు. కానీ వారెన్ బంగారం ఉందని నిరూపించమని అడిగితే ప్రజలు ఆ మట్టిని జల్లెడ పట్టగా 56 కేజీల మట్టిలో 1 గ్రాము బంగారం చూపించారు. ఇదే విషయాన్ని వారెన్ బ్రిటిషర్స్కి లేఖ రాశాడు. కోలార్ ప్రాంతంలో బంగారం ఉందని, అక్కడ ఉన్న మట్టిని మైనింగ్ చేస్తే బంగారం బయటపడుతుంది అని చెప్పాడు. బ్రిటిషర్స్ కోలార్ ప్రాంతాన్ని సర్వే చేయగా అక్కడ ఉన్న బంగారంలో అంత నాణ్యత లేదని, ఒకవేళ మైనింగ్ చేసినా లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీంతో వారెన్ కూడా తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 1850లలో బ్రిటిషర్స్ న్యూజిలాండ్ యుద్ధం తర్వాత లావెల్లి అనే బ్రిటిష్ సైనికుడు తన రిటైర్మెంట్ అనంతరం రెస్ట్ తీసుకోవడానికి మైసూర్ రాజ్యానికి వచ్చాడు. ఇతనికి పుస్తకం చదవడం అలవాటు. అలా చదువుతున్నప్పుడు వారెన్ రాసిన ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు. ఆ పుస్తకంలో కోలార్ గురించి, అక్కడ లభించే బంగారం గురించి వ్రాసిన పుస్తకాన్ని లావెల్లి చదివి ఆశ్చర్యానికి గురయ్యి ఆ చుట్టుపక్క ప్రాంతాలని 2 సంవత్సరాల పాటు సర్వే చేసి మైసూర్ రాజ్యాన్ని పాలిస్తున్న రాజుకి కోలార్లో బంగారం గనులు తవ్వడానికి పర్మిషన్ ఇవ్వండి అని లేఖ వ్రాశాడు. ఆ లేఖకు స్పందించిన రాజు, ఆ బంగారంలో నాణ్యత లేదని, మీరు ఆ ప్రదేశంలో మైనింగ్ చేయడం వలన అక్కడ లభించే బంగారం వాల్యూ కన్నా కూలీ డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయని, కావాలంటే బొగ్గుని 20 సంవత్సరాల పాటు మైనింగ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చాడు. రాజు స్పందనకు అంగీకారం తెలిపిన లావెల్లి బొగ్గు కోసం కాకుండా బంగారం కోసం 1875లో మైనింగ్ పనులు స్టార్ట్ చేయించాడు. అక్కడ లభించే బంగారం వాల్యూ కన్నా కూలీ పనులను చేపించడానికి ఎక్కువ ఖర్చు అవ్వడంతో నష్టాల్లో కూరుకుపోయాడు. దీంతో 1877లో తన హక్కులని అమ్మకానికి పెట్టేశాడు. ఆ హక్కులని తీసుకున్న కంపెనీలు కూడా నష్టాల్లోకి వెళ్ళిపోవడంతో తిరిగి మరో కంపెనీకి అమ్మేశారు. అలా 1880లో జాన్ టైలర్స్ అండ్ సన్స్ కంపెనీ ఆ హక్కులను దక్కించుకొని అప్పట్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇంగ్లాండ్ నుంచి మిషన్లను తెప్పించి పనులను ముమ్మరం చేశారు. వీరికి లాభాలు గడించాయి. ఆ విధంగా రోజు రోజుకి లాభాలు ఎక్కువ రావడంతో కేజీఎఫ్లో పనిచేయడానికి చాలామంది ప్రజలు వచ్చేవారు. మరీ ముఖ్యంగా ఇంజనీర్లు, ఇంకా ఇతరత్ర పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న పనులను చేపించడానికి బ్రిటిషర్స్ వచ్చేవారు. అక్కడంతా చల్లని ప్రాంతం అవ్వడం వలన బ్రిటిషర్స్ అక్కడే ఇల్లు నిర్మించుకొని జీవనాన్ని సాగించేవారు. కొన్ని రోజులకు ఎలా తయారైంది అంటే ఆ కేజీఎఫ్ ప్రాంతం అంతా మినీ ఇంగ్లాండ్లా తయారైంది.
ఇక్కడ బంగారం కూడా అదే స్థాయిలో వెలికి తీసేవారు. 1900 నుండి 1910 మధ్యకాలంలో 1,70,000 ముడి ఖనిజాలు వెలికి తీశారు. ఇంగ్లాండులో విద్యుత్ బల్బులకు బాగా అలవాటు పడిన బ్రిటిషర్స్ భారతదేశంలో విద్యుత్ లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడేవారు. కేజీఎఫ్లో రాత్రిపూట కిరోసిన్తో దీపాలు వెలిగించుకొని వర్క్ చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉండడంతో కరెంటు కోసం భారతదేశంలో తొలిసారి పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని కావేరీ నదిలో శివసముద్ర జలపాతంలో తొలిసారి 4.5 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కేజీఎఫ్ వరకు ట్రాన్స్మిషన్ వైర్లు వేసి కరెంటు సరఫరా చేసేవారు. భారతదేశంలో తొలిసారి కరెంటు సరఫరా చేసిన ప్రదేశం ఇదే. ఆసియాలో అయితే జపాన్ తర్వాత మన దేశంలోనే పవర్ ప్లాంట్ ఉండేది. బంగారం వెలికి తీసే ప్రయత్నంలో చాలా లోతుగా తవ్వేశారు. ఛాంపియన్ రిఫ్స్లో అయితే 3 కిలోమీటర్ లోతు వరకు తవ్వారు. 1930 మధ్యకాలంలో కేజీఎఫ్లో పనిచేయడానికి దాదాపు 30,000 మంది కూలీలు వచ్చేవారు. వీరు ఎక్కువగా కర్ణాటక ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి కూడా వచ్చేవారు. వీరికి ఈ కేజీఎఫ్ జీవన ఉపాధిగా మారిపోయింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక బ్రిటిషర్స్ ఇండియాని విడిచి వెళ్ళిపోయారు. ఇక 1956లో భారత ప్రభుత్వం ఇండియాలో ఉన్న గనులను కేజీఎఫ్తో సహా అన్నిటిని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. 1970లో భారత ప్రభుత్వ సంస్థ అయిన భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఈ గనులలో బంగారం వెలికి తీయడం ప్రారంభించింది. మొదట్లో లాభాలు బాగానే వచ్చినా తరువాత మెల్లిగా ఇక్కడ మట్టిలో బంగారం బయటపడడం తక్కువైపోవడంతో దీంతో ప్రభుత్వానికి ఇక్కడ లభించే నిధి వాల్యూ కన్నా కూలీలకు ఇచ్చే డబ్బే ఎక్కువ అవడంతో కేజీఎఫ్ తవ్వకాల్ని మూసివేయాలని ఆలోచనలో పడింది. కానీ ఇక్కడ పనిచేసే కూలీలు వారి ఉపాధి పనులు వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో ఉద్యమాలు చేయడంతో నష్టాలతోనే కొన్ని సంవత్సరాల పాటు నెట్టుకొచ్చింది. కానీ నష్టాలు మరీ తీవ్రతరం అవ్వడంతో 2001 మార్చి 21న కేజీఎఫ్లో పనులను నిలిపివేసింది. ఒక అంచనా ప్రకారం 125 ఏళ్లలో 900 టన్నుల బంగారం వెలికి తీసినట్లు అంచనా. అంతేకాకుండా ఒకప్పుడు ఇండియాలో లభించే బంగారం 95% కేజీఎఫ్ నుండే వచ్చేది. ఈ కేజీఎఫ్ వలన ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కువగా బంగారం వెలికి తీసే దేశాల్లో భారతదేశం టాప్లో ఉండేది. కానీ ఇప్పుడు చాలా వెనుకబడిపోయింది. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వే నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.